हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसी लाइक चेयंडी सो मुंदुगा इवाल जुलाई 27वा तेदी 2023वा संवत्सरम अंडी फ्रेंड्स इवाल अपडेट विषयानिकि वस्ते सऊदी अरेबियाकु संबंधी ओक चाला मुख्यमैन अपडेट अंडी सो मनं कूडा गतंलो चाला सार्लु ई विषयं चेप्पि उन्नामु मल्ली इंकोसारि मीकु गुर्तु चेस्तुन्नानु एंदुकंटे रीसेंट्गा ఒక మన ఇండియాకి సంబంధించి ఇద్దరు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారండి సో విషయానికి వస్తే సాధారణంగా మనం సౌదీ అరేబియాకి వెళ్ళేటప్పుడు అనేక తినే వస్తువులు తీసుకుని వెళ్తా ఉంటాము తినే పదార్థాలు పచ్చళ్ళు కానివ్వండి పిండి వంటలు మిఠాయిలు తీసుకుని వెళ్తా ఉంటాము ఎలాంటి సమస్య లేదు కానీ దయచేసి ఒక్కటి మాత్రం తీసుకుని వెళ్ళొద్దు అదే మనకు గసగసాలు గసగసాలు సాధారణంగా మనం పిండి వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాము ఇండియాలో అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేవండి ఎలాంటి ఆంక్షలు లేవు గసగసాలనే మనం వాడుక భాషలో ఉర్దూలో అయితే ఖష్ఖష్ అంటాము అవునా కదా సో మీరు డిస్ప్లే పైన ఫోటో కూడా చూడొచ్చు ఈ గసగసాలు సౌదీ అరేబియాలో నిషేధించారు దయచేసి వీటిని ఎవరు కూడా తీసుకొని వెళ్ళొద్దండి ఎందుకంటే చాలామంది ఆల్రెడీ వాళ్ళకి తెలియక అవగాహన లేక సౌదీ అరేబియాకి వెళ్ళారు ఎయిర్పోర్ట్లోనే వారిని అరెస్ట్ చేశారు చాలామంది కండి రీసెంట్గా మీకు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఏమైందంటే ఒక ఇండియన్ ఫ్యామిలీ హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా జద్దాకి వెళ్ళారండి జద్దాకి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో వారిని వారి బ్యాగేజ్లో గసగసాలు 250 గ్రాములు గసగసాలు ఉన్నాయని చెప్పి వారిని అరెస్ట్ చేశారు సో వాళ్ళు వెళ్ళిన దేనికోసం హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాకి వెళ్ళారు కానీ హజ్ యాత్ర చేసేదానికి అవకాశం లేదు ఎందుకంటే వారు ఇవి ఇల్లీగల్ కాబట్టి ఇవి తీసుకుని వెళ్ళకూడదు కానీ వాళ్ళు 250 గ్రాములు ఉన్నా కూడా అరెస్ట్ చేశారండి దాని తర్వాత ఈ విషయం మన ఇండియన్ అంబాసిడర్కి తెలిసింది మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు సౌదీ గవర్నమెంట్ వరకు ఒక లేఖ రాశారు సో వీళ్ళు హజ్ యాత్ర కోసం వచ్చారు కదా సో దయచేసి వీరిని హజ్ యాత్ర కోసం పర్మిషన్ ఇవ్వండి హజ్ యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక లెటర్ రాయడం వల్ల మన సౌదీ గవర్నమెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వారిని విడుదల చేశారు హజ్ యాత్ర పూర్తి అయిపోయింది మళ్ళీ వారిని అరెస్ట్ చేసి దాదాపు 2 నెలల పాటు జైలు శిక్ష విధించారండి సో ఇదంతా కూడా ఒక చిన్న పొరపాటు వల్ల గసగసాలు సౌదీ అరేబియాలో నిషేధం అని చెప్పి మనకు తెలియదు చాలామందికి సో ఈ గసగసాలు ఎందుకు నిషేధం చేశారంటే ఇవి మాదక ద్రవ్యాల్లో యూజ్ చేస్తారండి సాధారణంగా గల్ఫ్ కంట్రీస్లో అన్నీ కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో గసగసాలు యూజ్ చేస్తారు కాబట్టి వీటిని మనం సౌదీ అరేబియా కానీ ఇతర గల్ఫ్ దేశాలు కానీ తీసుకుని వెళ్ళకూడదు సో దాని తర్వాత ఇండియన్ ఎంబసీ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేశారు సో వారు ఇద్దరు పొరపాటున తీసుకొని వచ్చారు వారికి అవగాహన లేదు కాబట్టి విడుదల చేయండి అని చెప్పి మన ఇండియన్ అంబాసిడర్ దగ్గరుండి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం వల్ల వారి ఇద్దరిని కూడా సౌదీ గవర్నమెంట్ వాళ్ళు విడుదల చేశారండి సో సౌదీ గవర్నమెంట్ సారీ ఇండియన్ అంబాసిడర్ గారు ఇంతగా రిక్వెస్ట్ చేయడం వల్ల వారిని విడుదల చేశారు అదే ఇండియన్ అంబాసిడర్ గారు రిక్వెస్ట్ చేయకపోతే వారు ఇందులోకి జోక్యం చేయకపోతే కంపల్సరీగా వారికి ఇంకా ఎక్కువ రోజుల శిక్షాకాలం అనేది పొడిగించేవాళ్ళండి సో దయచేసి చెప్తున్నాను ఎవరైతే సౌదీ అరేబియా కొత్తగా వెళ్తూ ఉన్నారో మీరు పొరపాటున కూడా గసగసాలు తీసుకొని వెళ్ళొద్దండి ఇవి చాలా చాలా డేంజర్ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తూ ఉంటారండి సో వీటితో పాటు కొన్ని రకాల మెడిసిన్లు కూడా సౌదీ అరేబియాలో బ్యాన్ ఉన్నాయి సో మనం ఎక్కువ డ్రగ్ పర్సంటేజ్ ఉన్న మెడిసిన్లు కూడా తీసుకొని వెళ్ళకూడదండి కాబట్టి సో ఏదో మనం శుభమా అని చెప్పి సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నామో మనకు అవగాహన లేని కారణంగానే తీసుకుని వెళ్తారే కానీ ఈ గసగసాల వల్ల మనకు ఎలాంటి సమస్య లేదని మనకు తెలుసు ఎందుకంటే ఇండియాలో మార్కెట్లో చాలా దొరుకుతూ ఉన్నాయి మనం ఇండియాలో మనం అనేక వంటల్లో కూడా గసగసాలు యూజ్ చేస్తూ ఉన్నాము కానీ యాస్పాల్ రూల్ ప్రకారం సౌదీ గవర్నమెంట్ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం గసగసాలు మనం విదేశాల నుంచి సౌదీ అరేబియాకి తీసుకొని వెళ్ళకూడదు అది 1 గ్రాము ఉన్నా కూడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారండి సో ఈ విషయాన్ని కొంచెం ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కొంచెం ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లో దయచేసి షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి అవగాహన లేకుండా కొత్తగా వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా కొత్తగా వెళ్ళేవాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారండి సో ఇది ఒక చిన్న అప్డేట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సౌదీ అరేబియాకి వెళ్ళేవాళ్ళు మీరు అనేక పిండి వంటలు తీసుకెళ్ళండి ఏమైనా తీసుకెళ్ళండి కానీ గసగసాల దగ్గర జాగ్రత్త గసగసాలు పొరపాటున కూడా 1 గ్రాము ఉన్నా కూడా మీరు తీసుకుని వెళ్ళొద్దండి మరికొంతమంది గసగసాలు ఏదైనా మన పిండి వంటలు చేసి పైన చల్లుతూ ఉంటారు అది కూడా తీసుకెళ్ళొద్దండి అవసరం లేదు గసగసాలు ఉండే వంటలు మనకు అవసరం లేదు ఇంటికాడ ఉంటే ప్రశాంతంగా తినండి అంతేగాని సౌదీకి వెళ్ళేటప్పుడు మాత్రం పొరపాటున కూడా 1 గ్రాము కూడా తీసుకుని వెళ్ళొద్దండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్